క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని, కృపను దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధిలో గడిపే ఈ చక్కటి సమయాన్ని కృపగల దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు నేను ఆయనకు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు ఇచ్చారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, పరిశుద్ధుడ, నమ్మదగిన దేవ, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ సహాయాన్ని, నీ సన్నిధిని నిబిడలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి, నీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అందరు కలిసి పాడదాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా.
నాకున్న ఈ బలం, నాకున్న ఈ పొలం, రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. పాడదాం, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఒకవేళ సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపిణీ ఆరాధితునా, అత్యంత ప్రేమాస్వరూపిణీ ఆ
దేవునికి స్తోత్రం. ఆలోచన ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవాని తుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవాని తుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అపొస్తలుల కార్యముల గ్రంథము 14:14 మనం చూద్దాం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదిమ సంఘములో వారు ఎలాగా ప్రార్థన చేస్తున్నారు అనే విషయం మనకు కనబడుతుంది. 120 మంది మేడగదిలో ఉండి 10 దినాలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. ఇలా దేవునికి మొరపెడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ ఉన్నటువంటి వారుగా వారు మనకు కనబడుతున్నారు. ఈ ఎడతెగక అనేటటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తే వారు నిశ్చయంగా ఒకే స్థలంలో నిలబడి వారు ఇటువైపు చూడకుండా, కుడి కానీ ఎడమ వైపు చూడకుండా వారు నిరంతరం ప్రార్థన చేస్తున్నారు. వారు ఒకే మనసు కలిగి ప్రార్థన చేయటానికి వారు తీర్మానం చేసుకున్నారు. తర్వాత వారు స్థిరంగా అక్కడే నిలిచి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఒకరి ఎడలో ఒకరు శ్రద్ధ కలిగినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. వారు ఒకే సమయంలో ఈ స్థలంలో చేరి దేవుని స్తుతించే చక్కటి సమయాన్ని, అవకాశాన్ని కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు స్థిర మనసుకులై, వారు సిద్ధ మనసుకులై దేవుని సన్నిధిలో వేచి ప్రార్థన చేస్తున్నటువంటి బిడలుగా వారు మనకు కనబడుతున్నారు. కాబట్టి వీరిలో ఈ 120 మందిలో మనకు మొదటిగా కనబడే అద్భుతమైన అంశం ఏంటంటే పట్టుదల. కాబట్టి వారు ఈ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళలో ఏముందంటే పట్టుదల ఉంది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో కూడా మనకు కూడా ఏముండాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదల అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:11-12 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు. మనము దేవుని పిల్లలం, మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేసే మనము ప్రార్థనలో మనకేం కావాలంటే పట్టుదల కావాలి. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే ఈ పట్టుదలతో దేవుని సన్నిధిలో
ప్రార్థన చేసేటటువంటి సేవకులుగా మనం ఉండాలని, లేక ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమ 13:6 ఎలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పలికలిగియుందురు. ఏ సేవ? ఎల్లప్పుడు ప్రార్థన చేసే దాంట్లో, వాక్యం ప్రకటించే దాంట్లో వారు నిరంతరం కూడా పని కలిగినటువంటి వారిగా ఉండాలి. వారి సమయం అంతా దేవునితో గడిపేటటువంటి వారిగా, వారు యేసుతో ఉండేవారుగా, ఆ తర్వాత యేసు కొరకు తమ ధనాన్ని ఖర్చు చేసేవారుగా, యేసు కార్యాల కొరకు వారు ముందుకు వచ్చేటటువంటి వారిగా ఉండడం అనేది మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, ఎంతో అద్భుతాన్ని కలిగించే విషయం కూడా. లూకాసు వార్త 8:2-3 వచనాల్లో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పొగట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సూజనయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. వారికి కలిగినటువంటి ఆస్తితో, వారు కలిగినటువంటి ధనముతో వారు దేవునికి ఉపచారం చేస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని సేవ చేస్తూ వచ్చినటువంటి బిడ్డలుగా వారు మనకు కనబడుతున్నారు. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతి వారు కూడా పట్టుదలతో కూడిన ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. జాన్ బనియన్ ఏమన్నాడంటే, ఒకసారి, ప్రేయర్ ఇస్ ఎ షీల్డ్ టు సోల్, ఎ సాక్రిఫైస్ టు గాడ్, అండ్ ఎ స్కర్జ్, ఎ విప్ అఫ్లిక్షన్ టు సాటన్. ప్రార్థనేమో మన యొక్క ఆత్మకు అది ఒక కేడముగా, లేక ఒక డాలుగా అది మనకు కనబడుతుంది. ఆ తర్వాత అదేమో ప్రార్థన దేవుని ఎదుట ఒక గొప్ప బలిగా కనిపిస్తుంది. మరి సాతానికి ఎలా కనిపిస్తుందంటే, ఒక కొరడాతో పట్టుకుని దాన్ని కొట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అందుకనే జాన్ బనియన్ అనేటటువంటి గొప్ప భక్తుడు ఈ మాట చెప్పాడు. కనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే, ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ ఇలాగ పట్టుదలతో కూడిన ప్రార్థన చేసిన వారు ఎవరు బైబిల్లో అని అంటే, యాకోబు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. అలాగే ఏలియా పట్టుదలతో ప్రార్థన చేశాడు, సంఘము పట్టుదలతో ప్రార్థన చేశారు. కాబట్టి ఈ 3 సందర్భాల్లో కూడా వారు పట్టుదలతో ప్రార్థన చేయడాన్ని బట్టి ఏం జరిగింది? ఆశీర్వాదం యాకోబు మీదకు వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే ప్రజలందరూ కూడా వర్షం పొందుకున్నారు. దేవుడు గొప్ప కార్యం ఏలియా కాలంలో చేశారు. యేసు ప్రభువారి శిష్యులు పట్టుదలతో మెడగదులుండి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టి మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసి ప్రతి అవసరతను తీర్చుకుంటూ దేవుని మహిమార్థమై బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ రక్త ప్రోక్షణ కింద తీసుకుని వచ్చి మీ బలమైన సన్నిధిని మేము అనుభవించడానికి కావలసినటువంటి కృప, ఆశీర్వాదం, దీవెన మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు నీవు. నీకు అసాధ్యమందంటూ ఏది లేదు. నాయనా, బలహీనులుగా ఉన్నటువంటి వారిని మీ నామంలో ముట్టండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి ప్రతి బిడ్డ కూడా నీ అడుగుజాడలో నడుచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవ, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని, ఆశీర్వదించమని, దయచూపించమని, నీ చిత్త ప్రకారంగా సమస్తం కూడా మీ నామంలో జరిగించి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని నజరేయుడ నమ్మదగిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ మహిమార్థమై మేము జీవించటానికి, నీ మహిమార్థమై మేము బ్రతకడానికి
నీ మహిమార్థమై మేము సాగిపోవడానికి సహాయం చేయమని సర్వకృపానిధి నీకు వందనాలు చెల్లిస్తూ, సర్వశక్తిమంతుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, గొప్ప దేవ నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ, నీ చిత్తం నీ ఉద్దేశం నీ సంకల్పం నీ బిడ్డల పక్షంగా నెరవేర్చి మీరే మహిమ మీరే ఘనత మీరే ప్రభావాలు పొందుకునమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.